మీ అందరికీ నా నమస్కారాలు. ఏ వ్యాపారానికైనా జనం కావాలి, ముఖ్యంగా విద్యాలయం అనుకోండి, జనం కావాలి. పిల్లలు ఎందుకు ఇంకెక్కడ విద్యాలయం నడుస్తుంది చెప్పండి? పిల్లలు వస్తేనే సరిపోతుందండి, వాళ్ళ ఫీజులు కూడా కడితేనే కదండి. అధ్యాపకులకు జీతాలు ఇచ్చి ఆ స్కూల్ మెయింటెనెన్స్, కరెంటు, గ్యారెంటు ఇవన్నీ, ఎంప్లాయీస్ యొక్క జీతాలు మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుంది కదా. సినిమా హాల్స్ అది కూడా అంతే, జనాల మీద ఆధారపడి ఉంటుంది. రాజకీయ నాయకుడు మరి అది కూడా జనం, అతను వెనకాల జనం ఉంటేనే తను సపోర్ట్ చేస్తేనే అతను ఒక లీడర్ కాగలుగుతాడు, ఒక నాయకుడు కాగలుగుతాడు, ఒక అధికారి కాగలుగుతాడు. ఎక్కడ జనం కావాలనుకుంటున్నారు, ఎక్కడ జనం యొక్క సపోర్ట్ కావాలనుకుంటున్నారు, అలాంటి వాళ్ళందరూ ఏం చేయాలో తెలుసా? ముఖ్యంగా ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని తీసుకొచ్చుకోవాలి. అది కూడా సంజీవపురత ఎత్తుకున్న పటం అయితే ఇంకా చాలా మంచిది. అది మంగళవారం రోజున సేకరించండి. సూర్యోదయానికి ముందే ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని రంగురంగుల పూలతో అలంకరించండి. ముఖ్యంగా తెల్ల జిల్లెడ పూలు అయితే చాలా అద్భుతం, ఆయనకి చాలా ఇష్టం, అటువంటి పూలతో అలంకరించండి. ఇంతకు మునుపు నేను వెండితో అరటి హస్తాన్ని ఎలా తయారు చేయాలో మీకు చూపించాం, అరటి పళ్ళ హస్తాన్ని. ఇప్పుడు అరటి గెలే కావాలి మనకి. అలాంటి గెలను రెండు తయారు చేయాలి. రెండు తయారు చేసుకొని ఆంజనేయ స్వామికి 9 రోజులు పూజించిన తర్వాత దానిని, ఆ అరటి గెలను తీసుకెళ్ళి జాగ్రత్తగా మన పూజా మందిరంలో ఉంచేయచ్చు, లేదా మన డబ్బుల దగ్గర ఉంచుకునే క్యాష్ బాక్స్లో ఉంచవచ్చు. రెండవదాన్ని తీసుకెళ్ళి దగ్గరలో ఉన్న రామాలయం కానీ లేదా హనుమంతాలయం కానీ ఉంటే అక్కడ దానం ఇచ్చేసి రావాలి. అలా ఇచ్చినప్పుడు అది హోటల్ కావచ్చు, స్కూల్ కావచ్చు, లేదా రాజకీయం కావచ్చు, సినిమా హాల్ కావచ్చు, ఎక్కడికైనా జనం తండోపతండాలుగా వస్తారంటే సందేహపడక్కర్లేదు. ఇది ఎలాగుంటుందో మీకు చూపెడుతున్నా. ఇది వెండితో చేసిన అరటి గెల, వెండితో చేసిన అరటి గెల. కొంతమంది రెండు పెట్టలేని వాళ్ళు ఒకటే పెట్టవచ్చు. ఆ ఒకటిని మనం దైవం దగ్గర పెట్టి నిత్య పూజలు జరిపించిన తర్వాత 9 రోజులు పూజ అయిన తర్వాత జాగ్రత్తగా తీసుకొని దీన్ని మీరు మీ ధనాగారంలో పెట్టుకుంటే చాలా చక్కని అద్భుతమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్.